मुख्यमंत्री इच्छिन हामी प्रकारं वीआरएलकु पे स्केल इच्छे वरकु सम्मे विरमिंचेदि लेदनि वीआरए जेएसी राष्ट्र को कन्वीनर एमडी रफी डिविजन कन्वीनर कंदल स्वामी अन्नारु। राष्ट्र जेएसी पिलुपु मेरकु नल्गोंड डिविजन लोनि 11 मंडलाल वीआरएलु नल्गोंड मंडल तहसीलदार कार्यालयं नुंडि पेद्दगडियारं मीदुगा आरडीओ आफीस वरकु र्याली निर्वहिंचि धर्ना चेशारु। అనంతరం ఆర్డీఓ కార్యాలయ సూపరింటెండెంట్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల క్రితం విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదని అన్నారు। ముఖ్యమంత్రి హామీలను అమలు చేయాలని పే స్కేల్ వారసులకు ఉద్యోగాలు అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు హెల్త్ కార్డులు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని అనేక మార్లు సీసీఎల్ఏ కలెక్టరేట్ ఆర్డీఓ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు నిరాహార దీక్షలు అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మె చేయాల్సి వచ్చిందని అన్నారు। గత 25 రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం జోక్యం చేసుకొని వీఆర్ఏ జేఏసీ నాయకులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలను చర్చించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు। తక్షణమే ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు। వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వీఆర్ఏల పట్ల ప్రభుత్వానికి చిన్న చూపు తగదని వీరందరూ అత్యంత పేద దళిత మైనారిటీ వెనకబడిన వర్గాలకు చెందినవారని అన్నారు। వీరు కోరే కోరికలు గొంతెమ్మ కోరికలు కాదని ప్రభుత్వమే ప్రకటించినవి అమలు చేయమని మాత్రమే కోరుతున్నారని అన్నారు। తక్షణమే విఆర్ఏ సంఘాల జేఏసీ తో చర్చలు నిర్వహించి పే స్కేల్ వారసులకు ఉద్యోగాలు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు। లేని ఎడల సమ్మెను మరింత ఉద్ృతం చేస్తామని హెచ్చరించారు। ఈ ర్యాలీలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య విఆర్ఏ సంఘాల జేఏసీ జిల్లా కో కన్వీనర్ షేక్ లతీఫ్ జి శంకర్ రామచంద్రం టి శ్రీను జ్యోతి సంధ్య లింగస్వామి దేశగొన్న నరసింహ యాదగిరి మారయ్య తదితరులు పాల్గొన్నారు। మేము గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సెప్టెంబర్ 9 2020న విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ రెవెన్యూ చట్టం తీసుకొస్తూ అందులో భాగంగా విఆర్ఏలని స్కేల్ పోస్ట్ ఇస్తామని అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తామని ఆ రోజు రెండు అసెంబ్లీలో చెప్పిండు। అదే విధంగా మేము ఆనందంతో వారికి పాలాభిషేకం ఎన్నో రకాలుగా చేసి విఆర్ఓ వ్యవస్థను తీసేసిన నాటి నుండి మాకు భారం పని భారం ఎక్కువైంది కానీ వేతనం పెరగలేదు। మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే వారిచ్చిన ఏదైతే పే స్కేల్ ఇస్తానన్నాడో ఆ పే స్కేల్ ఇవ్వమని 60 సంవత్సరాల పైబడిన విఆర్ఏ వారసులు మరి ముసలోళ్ళు వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు। మరి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీలనే మేము ఇవ్వమని కోరుతున్నాము। ఇటు మా విఆర్ఏల సంఘం రాష్ట్ర జేఏసీ జాకు పిలుపు మేరకు సమ్మెల నిర్వాధిక సమ్మెలో భాగంగా ఈ రోజున అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజనల ముందు మేము ర్యాలీలు నిర్వర్తిస్తూ వస్తున్నాము। కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఒకటే మీరేమైతే మాకు విఆర్ఏలకు హామీలు ఇచ్చిండ్రో పే స్కేల్ జీవో ఒకటి అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్లు అదే విధంగా వయసు పైబడిన విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని కోరుతున్నాము। కాబట్టి ఈనాటి వరకు కూడా మా రాష్ట్ర సంఘాలను కానీ ఎక్కడా పిలిపించి మా సమస్యల గురించి చర్చించిన దాఖలాలు లేవు కాబట్టి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మా ఈ సమ్మె కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము। తెలంగాణ రాష్ట్ర జేఏసీ విఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు ఈనాటికి 23వ రోజుకు చేరుకుంది మా సమ్మె। ఈ సమ్మె లో భాగంగా ఈ రోజు ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి ఈ రోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। మా ప్రధానమైన సమస్యలు ఏమనగా విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో మాకు హామీ ఇచ్చినప్పటికీ నేటికి 2 సంవత్సరాలు గడుస్తున్న మా జీవోకు రాక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాము। అదేవిధంగా 50 సంవత్సరాలు నిన్న విఆర్ఏలకు వారసులకు ఉద్యోగాలు ఇస్తామని అదేవిధంగా సొంత గ్రామాలలో డబుల్ బెడ్రూమ్ నిర్మించిస్తానని హామీ ఇచ్చినప్పటికీ నేటి వరకు అది కార్యరూపం దాల్చక విఆర్ఓలు రద్దయినప్పటి నుంచి ఆ పరిభారం కూడా మా విఆర్ఏలపై పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నాము। కనీసానికి ఈ రోజులలో నిత్యావసర వస్తువుల ధర పెరిగి పెట్రోల్ ధరలు పెరిగి వచ్చే 10,500కు మాకు చాలీ చాలని వేతనాలతో చావలేక బతకలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము। కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా విఆర్ఏల పట్ల మా సమస్యల పట్ల వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాము। విఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె ఈరోజు 24వ రోజుకు చేరుకుంది। రాష్ట్ర ప్రభుత్వం 24 రోజులుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 23,000 మంది విఆర్ఏలు తమ కుటుంబాలను వదిలేసి ఎండకు ఎండుతూ ఈరోజు నిరవధిక సమ్మెలో ఉన్నారు। అయినా ఈ ప్రభుత్వం ఇంతవరకు స్పందించడం లేదు। ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి విఆర్ఏ జేఏసీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి
मुख्यमंत्री गारी पे स्केल हामी वारस उद्योग अदे विधि प्रमोशन संबंधी समस्या परिष्करించాలని डिमेंड मरीत కొనసాగితే కొనసాగడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సమ్మెను ఉద్ృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం।